రాజు పక్కన ఉంటది క్వీన్, భలే ఉంది హీరోయిన్. సో సినిమా చాలా బాగుంది. మన ఇప్పుడేంటో అప్పుడు ఎప్పుడో చూసాను నా ప్రాణమా అన్నట్టు, కానీ నువ్వే నా ప్రాణం అనుకుంటూ మంచి సినిమా తీశారు. చాలా బాగుంది సినిమా. ఇకపోతే హీరో యాక్షన్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ ఏమాత్రం తగ్గలేదు భయ్య. నేను చెప్తాను కదా సూపర్, ఇంటింటికి కడతారా అగ్దే, వచ్చిందిరా ప్రియా అగ్దే, అడవిలో తిరుగుతుంది ఉడుము, భలే ఉందిరా సినిమాలో హీరోయిన్ నడుము. సినిమా మామూలే లేదు, ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. రావాలండి, ఇటువంటి సినిమాలు రావాలి, మీరు చేయాలి. ఇంకా చాలా మీరు చూస్తుంటే ఇంకా చాలా అందంగా ఉన్నారు. అయినప్పటికీ ఈవెన్ చూస్తుంది నిజంగానే అందానికి అసలు పుట్టించారు, అంత అందం ఉంది. అయినప్పటికీ మీరు ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీయాలి. ప్రతి ఒక్కరికి వస్తుంది ఐడియా, ఖచ్చితంగా ఈమె ఏదో రోజు అవుతుంది పాన్ ఇండియా, పాన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి గల్లీ గల్లీకి అందరి నోట ఒకటే మాట, ప్రియా 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 ప్రియా. రావాలి సినిమాని చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మెయిన్ భయ్య, నేను మెయిన్ వచ్చిన కారణం ఆ ఆదిత్య మ్యూజిక్లో నేను ట్రైలర్ చూశాను, హీరోయిన్ కోసం వచ్చాను. నిజంగా ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే 7 సినిమా రిలీజ్ అయినాయి, ఆల్మోస్ట్ 2 సినిమాలకి రివ్యూ చెప్పి 3 సినిమా మీదే అన్ని పక్కనట్టు ఈవిడ కోసం వచ్చాను నేను. సో నిజంగా నాకైతే నచ్చింది హీరో, మెయిన్ హీరో భయ్య, హీరో హీరోయిన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజిఎం. ఇదే బీజిఎం కాదు భయ్య, నోట్ నుంచి వస్తుంది ఉమ్మ, భలే ఉంది బీజిఎం, బీజిఎం చూసుకోండి. స్మాష్ స్మాష్ స్టేషన్స్, ఎందుకంటే ఇలాంటి హీరోయిన్స్ మనకు అరుదుగా దొరుకుతారు. ఈ మేడం గారు మనకు ఒక అరుదైన జాతి మొక్కలంటుళ్ళు. నిజంగా డెబ్యూ మూవీ కాబట్టి ప్రియా గారు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి పాప నువ్వే నా ప్రాణం కాకుండా ప్రియే నా ప్రాణం పెట్టుకుంటే కనుక సినిమా చాలా బాగుంది. నిజంగా మేడం గారు ఈ సినిమాలో తీసుకుంటే గుడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది, చాలా బాగుంటుంది. మేడం గారు కెరీర్లో ఇది ఒక ఇలాంటి మూవీలు మరో ఎన్నో రావాలని చెప్పేసి అనుకుంటాను. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే అంటారు, ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే అంటారు, సమంత, ఇలియానా, జెనీలే అన్ని మార్చు, ప్రియానా, ప్రియా ప్రియా ప్రియా, ఈ రకంగా ఉంది. నిజంగా మేడం గారికి నిజంగా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తూనే ఉంటాయి, ఇంకా రావాలని మనం కోరుకుంటాం. మరి ముఖ్యంగా మేడం గారు చెప్పాల్సింది ఏంటంటే ఆమె గుడ్ ఎక్స్పెరిమెంట్ ఈ సినిమాలో చూపించారు, మంచి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక తెలుగు అమ్మాయి ఏ రకంగా ఉంటుందో అదే రకంతో మనకి ఇందులో చూపించడం జరిగింది. నిజంగా ఈ సినిమా, నిజంగా చెప్తున్నాను ఒకటే విషయం చెప్తున్నాను, హీరో గారు కానివ్వండి, హీరోయిన్ ప్రియా గారు కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ. హీరో గారికి 80% మార్క్స్ ఇస్తే కనుక హీరోయిన్ గారు 99% మార్కులు ఇద్దాం. ఎందుకంటే ఒక నిమిషం 100% మార్కులు ఇస్తే కనుక మేడం గారు ఆకాశానికి వెళ్ళిపోతారు, కానీ 1% కూడా ఇంకా నేను చేయాలా అనే తప్పంతో ప్రియా మేడం గారు మన ముందున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలు మన ముందుకు ఇంకా రావాలని చెప్పేసి ప్రియా మేడం గారితో మనం కోరుకునేది మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అందరికి ఇష్టమైనది ప్రియా పచ్చడి, మనకి ఇష్టమైనది ప్రియా మేడం, ఆ రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా, సకుటుంబ సపరివారు సమేతంగా చూడండి. నువ్వే నా ప్రాణం అది కాకుండా ప్రియా మేడమే నా ప్రాణం, 100 సినిమా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చిందని చెప్పేసి సభకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మూవీలు మరొకరు రావాలని చెప్పి థ్యాంక్ భయ్యా, ఇప్పుడే చూశాను నువ్వే నా ప్రాణం. హీరో గారు, హీరోయిన్ పేరు ప్రియా, చాలా చాలా బాగా చేసింది. హీరోయిన్ కోసం 2 times చూడొచ్చు సినిమా, యాక్టింగ్ కానీ చింపేసింది, సూపర్ ఉంది. మంచి లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, మేడం పెర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. యూత్ అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. ప్రియా నా గుండె కాయ, చాలా చాలా బాగుంటుంది. తన స్మైల్ కానీ, తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో అందరు చూడాల్సిన సినిమా నువ్వే నా ప్రాణం. కన్నడ నుంచి వచ్చారు మేడం, తెలుగు అమ్మాయి అయిపోతుంది. నిజంగా చాలా చాలా బాగుంది, అందరు కనెక్ట్ అవుతారు. లవ్ స్టోరీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో అదే లవ్ స్టోరీ, చాలా చాలా బాగుంది మేడం. కంగ్రాట్స్, థ్యాంక్ యూ మేడం. చాలా బాగుందండి, అసలు ఈ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ గారి యాక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఇంకా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో చాలా 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 బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చే సినిమా, ఏడిపోయింది నిజంగా ఆ సీన్లో. ఫ్యామిలీతో అందరూ వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసిపోవచ్చు ఈ సినిమా, కాబట్టి అందరూ వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. నువ్వే నా ప్రాణం బ్లాక్ బస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్. సాయి కృష్ణ గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు సార్, కంగ్రాచులేషన్ ఫర్ కృష్ణ గారు, శ్రీకృష్ణ గారు చాలా బాగుంది డైరెక్షన్ అయితే. హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ మేడం, ఎందుకంటే మనం అందరం ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ అంటే ప్రియా అని వేరే వేరే విధంగా మనం పిలుస్తాము. ప్రియా గారు మాత్రము ఈ మూవీలో అసలు హీరో కంటే ప్రియా గారు బాగా చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త హీరో అయినా సరే ఓకే, నో ప్రాబ్లం. కానీ కన్నడ నుంచి వచ్చారు, కన్నడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ పాన్ ఇండియా హీరోయినే,
పక్కా ఇది రాజేసా జూనియర్ అరుంధతి అనుష్క గారు కన్నడ కన్నడ ఫిలిం నుంచి ఎప్పుడైతే వచ్చిర్రో మన తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మూవీ అవుతారు, పాన్ ఇండియా స్టార్ అవుతారు. మ్యామ్ ఫార్టే పర్ఫార్మెన్స్ మ్యామ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంచి మూవీ ఇచ్చినందుకు చాలా బీజిఎం అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి మీ మెయిన్ థింగ్ మీరే కనబడ్డారు మేడం మూవీలో. హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ మేడం, తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. మూవీ నువ్వే నా ప్రాణం ప్రతి ఒక్కరు కంపల్సరీ వీకెండ్ చూడాలి. చిన్న సినిమాని పక్కకు పెట్టగానే సార్ ప్రతి ఒక్కరు మూవీ వచ్చి చూసి బ్లాక్ బస్టర్ ఎట్టి కొట్టాలని కోరుకుంటున్నాను. నువ్వే నా ప్రాణం చాలా చాలా బాగుంది మూవీ. డిఫరెంట్ లవ్ స్టోరీ, హీరోయిన్ వచ్చేసి ప్రియా గారు చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా కూడా ఉంది. అండ్ డిఫరెంట్ స్టోరీ, అందరూ కొత్త మూవీస్ అంటే బాగుండవు అని చెప్పేసి ఎవరు రారు. బట్ మంచి మూవీ, మీరు ఈ 31st అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు మూవీస్కి వెళ్ళి ఈ మూవీకి రండి, అంత బాగుంది, అందరు చూడొచ్చు. హీరోయిన్ అయితే కేక మామూలుగా లేదు, అసలు మొత్తం తానే ఉంది. యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు కొత్త మూవీ బాగుండదని అసలు అనుకోకుండా చాలా బాగుంది మూవీ. ఇంకా మూవీ చిన్న మూవీ అని అంటారు, ఈ రోజుల్లో పెద్ద మూవీ కానీ చిన్న మూవీలు బాగా ఆడుతున్నాయి. అందులో హీరోయిన్ గా మెయిన్ రోల్ చేశారు మేడం, ఆల్వేస్ బ్యూటీ. అదిగో చూసా హీరోయిన్ చిరునవ్వు ఎలా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందంటే యాక్టింగ్. నన్ను చూస్తే సమంత గారు ఎంత క్యూట్గా ఎలా ఉంటారో, మేడం గారు కూడా అంటున్నారు ప్రియా గారు ఆల్వేస్ బ్యూటీ అండి. నిజంగా సూపర్. ఇకపోతే మూవీ గురించి, న్యాచురల్ లవ్ అన్న ఏ అసలు ఎంత కల్తీ ఏమి లేకుండా ఒక లవ్ ఎంత ఇంపార్టెంట్ అంత బాగా చెప్పారు. నిజంగా మేడం సూపర్. ఇలాంటి సినిమా ఈ రోజుకి ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్. ఎంత పెద్ద సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు పక్క వెళ్ళిపోయినాయి. కారణం ఎవరంటే ప్రియా. అందరి నోటి నుండి అదే. నిజంగా అన్న చాలా బాగుంది, ఎక్కడ బోర్ అనేది లేదు. లవ్ ఎంత ఇంపార్టెంట్. నిజంగా మేడం ఈ మూవీ చూసి అందరు ఎవరైతే లవర్స్ ఉన్నారో అందరు చెప్పుకోవచ్చు. నిజంగా కేవలం మీకోసం తీశారు అందరు, ప్రతి ఒక్కరు వచ్చింది, ప్రతి ఒక్కరు కావాలని వచ్చింది మూవీ. నేను మేడం నా ప్రాణం అంటే ప్రియా గానే ప్రియా 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 పూజ హెడ్డే ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఇప్పుడు నుండి ప్రియా హెడ్డే ఫ్యాన్స్. నిజంగా ఇద్దరు ట్విన్స్ లాగా ఉన్నారు, ఇంచు కూడా సేమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు భయ్య, ఆ ఎమోషన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఇయ్యనా ఎరగి తీశారు సార్. సూపర్ సార్. నిజంగా డైరెక్టర్ గారు ఇలాంటి కాన్సెప్ట్ రేర్గా వస్తుంది ఈ మధ్య, ఎక్కడ లేవు. ఇలాంటి కాన్సెప్ట్ మీరు తీసుకురావాలనుకోవడానికి ప్రొడ్యూసర్ దాన్ని సపోర్ట్ చేయడం, హ్యాట్స్ ఆఫ్ సార్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గారు. సూపర్ సార్. నిజంగా మేడం ఆల్వేస్ బ్యూటీ సూపర్ అన్న. ఇప్పుడే చూశాను సినిమా, చాలా అంటే చాలా బాగుంది. కొత్త లవ్ స్టోరీ, అందరికి యూత్ అందరికి కనెక్ట్ అయింది. ఫ్యామిలీ పిల్లల్ని, పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు పేరెంట్స్ నుంచి ఏం నేర్చుకోవాలనేది మంచి కొత్త లవ్ స్టోరీ. ఆ లొకేషన్స్ కానీ డైరెక్టర్ గారు తీసుకెళ్లిన విధానం, స్టోరీ కానీ అందరు కనెక్ట్ అవుతారన్న. ఆ విజువల్స్ అయితే మన పల్లెటూరులో మన చుట్టూ ఉన్నట్టే జరుగుతుంటాయి. అలాగే సాంగ్స్ కానీ, హీరోయిన్ గురించి చెప్పాలి మెయిన్, ప్రియా గారు చించేశారన్న. నిజంగా తను ఒక వేరే లెవెల్ బెస్ట్ హీరోయిన్ అవుతుంది నిజంగా. ఫస్ట్ సినిమానే కానీ తర్వాత కమింగ్ మంచి హీరోయిన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా. చాలా ఈ 30 నుంచే మొదలైంది ఈ సినిమా మంచి హిట్తో, హిట్ టాక్తో. చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు సెలక్షన్, స్టోరీ కానీ లవ్ స్టోరీ మంచి కొత్త లవ్ స్టోరీ, విజువల్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ అన్నీ బాగుంటాయి అన్న. ఈ సినిమాలో అన్నీ చూడాల్సిన, అందరూ చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాల్సి. హలో అన్న, మూవీ నువ్వే నా ప్రాణం మూవీ చూడడం జరిగింది అన్న. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది. చిన్న సినిమాలకి మంచి పోటీ వస్తుంది సినిమా అయితే. మళ్ళీ ప్రియా గారు వీళ్ళు అసలు వేరే లెవెల్, ఒక మళ్ళీ ఒక వేరే అనుష్కలా కనబడుతున్నాడు నాకైతే. అని ఆమె ఫ్యూచర్ చూస్తే కన్నడ మూవీ నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరు ప్రతి ఒక్కరు మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద పాపులారిటీ పెంచుకున్నారు. నువ్వే నా ప్రాణం మూవీ మాత్రం కృష్ణ గారు చాలా మంచి డైరెక్షన్ ఉన్నది. సినిమాటోగ్రఫీ అయితే మన పల్లెటూరులో ఒక పచ్చదనం చూసి ఎంత హ్యాపీగా ఉంటామో, ఈ సినిమా చూసి అంత హ్యాపీగా ఉన్నాం అన్న. ఓవరాల్గా బీజిఎం అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ప్రియా గారు యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే, ఓవరాల్గా చాలా అన్నీ కుదిరినాయి మూవీకి. మూవీ మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నువ్వే నా ప్రాణం మూవీ చూసి వచ్చినన్న. సినిమా మాత్రం సూపర్ అన్న. ఇందులో హీరోయిన్ ప్రియా ఎగ్దే యాక్టింగ్ కానీ, ఇందులో సుమనియారి యాక్టింగ్ కానీ, బాణిచంద్ర యాక్టింగ్ కానీ, టోటల్గా మూవీ సూపర్. ఒక మాటలు బ్లాక్ బాస్టర్. ఈ కొత్త మూవీని ఎంకరేజ్ చేయాలి. బ్రో నువ్వే నా ప్రాణం ఈ మూవీ చూసినాక ప్రతి ఒక్కరు హీరోయిన్ నా ప్రాణం అంటారు. ఎస్పెషల్గా హీరోయిన్ చూసాకైతే సెకండ్ టైం కాదు, థర్డ్ టైం కాదు, 3-4 times హీరోయిన్ కోసం మూవీ చూస్తారు. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్తే మాత్రం ఒక ప్యూర్ లవ్ స్టోరీ బ్రో. చాలా అంటే లవ్ స్టోరీ మధ్య చాలా వస్తున్నాయి, కానీ ఎన్ని వచ్చినా ఒక కొత్త లవ్ స్టోరీ వస్తూనే ఉంది. ఈ సినిమా అలాంటి ఒక కొత్త లవ్ స్టోరీ అన్నమాట. ఇంకా విజువల్స్ గురించి చెప్పాలి,
ఒక నేచర్, ఎంత మన విలేజ్లో కానీ ఈ నేచర్స్ ఉంటాయి కదా, అవి ఎంత బాగున్నాయో అంత బాగా చూపించారు. ఇంకా ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ ఆ కెమిస్ట్రీ బ్రో, మెంటల్ ఎక్కేసింది మామూలుగా లేదు. అసలు సినిమా మొత్తం హీరోయిన్ చూసుకుంటూ ఉంటారు. సీరియస్గా చెప్తున్నా, ఒకసారి థియేటర్కి వస్తే మీకే అర్థమైంది హీరోయిన్ గురించి ఎందుకు చెప్తున్నా. చాలా బాగా చేసింది, బాగా పిచ్చెక్కించింది. ఆమె పేరు ఏందో ప్రియా హెగ్డే అంట. ఆమెను చూసినాక పూజా హెగ్డే సమంత అందరినీ మర్చిపోతారు. సినిమా మాత్రం కిర్రాకు, ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూత్ దుమ్ము లేపేయండి అంతే. సినిమా చూసాను బ్రో, నువ్వే నువ్వే నా ప్రాణం. చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా లవ్ స్టోరీ ఇది. మేడం చాలా బాగా చేశారు, ప్రియా మేడం. ఏడుపు ఎవరికి రాదు ఈజీగా. మేడం యాక్టింగ్ చూస్తే సింపుల్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా చేశారు మేడం. మేడం మీరు ఏమైనా తింటారా అందంగా ఉండడానికి? అంటే నేచురల్గా ఎలాగా పెట్టారా? నేచురల్గా. ఓకే ఓకే. ఇంకా స్టోరీకి వస్తే బ్రో, స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. రొటీన్ స్టోరీ కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి, థియేటర్కి రండి. థియేటర్కి వస్తే ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్గా వెళ్తారు, హార్ట్ఫుల్గా. మేడం యాక్టింగ్ కోసం మీరందరూ ఖచ్చితంగా రండి, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు. థ్యాంక్ యూ.